అందరికీ నమస్కారం అండి, నా పేరు రాజేష్. ఈరోజు మనం వచ్చే స్పెషల్ ప్లేస్కి వచ్చాం. మంచి వాటర్ ఫాల్స్ను, మంచి న్యాచురల్గా ఉన్న అనకొండ సినిమాలో ఉన్నట్టుగా ఒక న్యాచురల్ ప్లేస్ అన్నమాట. అమెజాన్ ఫారెస్ట్లానే కనిపించిన ఒక అద్భుతమైన ప్లేస్ ఇది. గొంగి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకా స్పెషల్ ప్లేసెస్ ఏంటో. ఇక్కడ మీతో అదిరిపోద్దండి. లొకేషన్ అయితే ఇంకా అసలు స్కిప్ చేయకండి, వీడియో లాస్ట్ సార్ చూడండి. సో నైట్ అంతా పడుకున్న తర్వాత మార్నింగ్ నుంచి మేము బయలుదేరింది దారి వచ్చేసి ఇదండి. అసలు యాక్చువల్లీ హైవే నుంచి దారి ఉంది, కానీ హైవే నుంచి వెళ్తాం వల్ల ప్రతిరోజు ఆ హైవేలు ఆ హై చూపిస్తుంది తప్ప వెళ్తాం కూడదు. ఇక్కడ మధ్యలో కొండ కనిపిస్తుంది అండి, ఒంటరిగా దాన్ని ఒంటరి కొండ అంటారన్నమాట. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి ఏదైనా కోరికలు అంటే నెరవేరుతాయంట. మరి ఏమనుకున్నాను, నేనేమనుకున్నాను మీకు తర్వాత చెప్తానులేండి. మీరేమనుకున్నారో అయితే నాకు ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి. అయితే ఈ కొండలు చూస్తే చూడండి, ఎవరో చెక్ చేసినట్టు ప్లాట్యూ లాగా క్లీన్గా ఉన్నాయి. అసలు ఇక్కడికైతే మామూలుగా లేదండి. అసలు క్లైమేట్ అయితే సూపర్ ఉందన్నమాట. మొన్న నేనే డ్రైవ్ చేస్తా వీడియోలు తీసామండి. కాకపోతే ఏంటంటే మొన్న నేను డ్రైవ్ చేస్తా వీడియోలు తీయడం వల్ల ఏమైందంటే నాకు ఫైన్ పడింది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ కెమెరాలు ఏడ పడితే ఆడ ఉంటాయి. సో మనకు ఫైన్ పడిపోయింది, 1000 యాన్లు ఫైన్లు పడ్డాయి. సో మన ఈసారి ఇంకా అంత డబ్బు కట్టేసి తీను మనకు లేదు కాబట్టి మనం ఇప్పుడు వినీనైతే డ్రైవ్ చేయమన్నా. తన డ్రైవ్ చేస్తే వెళ్తుంది, నేను ప్రశాంతంగా పక్కన తీస్తాను అన్నమాట వీడియో. అయితే ఇక్కడైతే చూడండి చుట్టుపక్కల అంతా ఎంత గ్రీనరీ అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా రీచ్ అవ్వలేదు మేము వెళ్ళాల్సిన ప్లేస్. కాకపోతే అది మాత్రం వెళ్తున్న ప్లేస్ మాత్రం అద్భుతం అన్నమాట. ఎందుకంటే తన నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంగా అయితే సూపర్ ఉంటుంది. సో మనం వెళ్ళైతే చూసేద్దాం. ఇంకా చాలా ఉంటాయండి. ఫస్ట్ అయితే చూసేద్దాం. అయితే ఇక్కడైతే కొండ చూడండి, కొండలో ఒక చిన్న కన్నం, ఆ కన్న నుంచి గృహంలో అన్నమాట. అవతలేపు అయితే కొండలోంచి లోపల అవతలేపు వెళ్తే అవతలేపు అంతా గ్రీనరీ అన్నమాట. వాటర్ ఫాల్స్ అన్నీ అవతలేపే ఉంటాయి. సో మనం ఇందులోంచి వెళ్ళాలి లోపలికి. అయితే సూపర్ ఉంది, లోపల నుంచి దారి ఉందని చెప్పేసి దానికి చెప్పాను. అప్పుడు చాలా అందంగా ఉందని చెప్పేసి దానికి చైనీస్లో చెప్పాను. చెప్తే అది ఎలా గొంతు వేసుకొచ్చిందో మీరే చూడండి ఒకసారి. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను. పొరుగు పొరుగున జింకలా వచ్చింది, ఎక్కేసింది. మళ్ళీ అది లోపల నుంచి బయటకు వచ్చి అక్కడ బయటకు రాగా నా కన్నులోంచి ఇదండి మా వ్యూ వచ్చేసి. సూపర్, అసలు ఎంత క్లీన్గా ఉన్నాయంటే వాటర్. కాకపోతే వెరైటీ ఏంటంటే వాటర్ వచ్చేసి ఎక్కడైనా గ్రీన్ కలర్లో ఉంటాయి, అక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి, బ్లూ కన్నా గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఆ ఎఫెక్ట్ ఏంటో నాకు తెలియట్లేదు. కాకపోతే కొన్ని చోట గ్లాసరీ లాగా ఒక అద్దం లాగా పైనుంచి కిందకి ఎంత బాగా కనబడుతుంది చూడండి. నీళ్ళైతే ఇక్కడైతే చాలా క్లీన్గా ఉన్నాయి. అసలు ఏదో అద్దం ఉన్నట్టే, క్లీన్ చేసిన అద్దం ఉన్నట్టే క్లీన్గా ఉన్నాయి. ఇదేమో ఎవరన్నా చేపలు పట్టుకుంటే చాలా ఇష్టం దీనికి. ఏమైనా చేపలు పడ్డాయా, ఏమైనా తిందామా అలాంటి చూపి చూస్తూ ఉంటుంది మాట ఇది మాత్రం మొత్తానికి. కానీ చూడండి అది వాళ్ళని అడిగా తనేం చెప్పారంటే ఇక్కడ నీళ్ళు చాలా క్లీన్గా ఉంటాయి, సో చేపలు పడడం చాలా కష్టం అని చెప్పి చెప్పాడు. మేము అలాగే ఆ వాటర్ దగ్గర నుంచి నడుచుకుంటూ ఎదరికెళ్తున్నాం. చూడండి అసలు చుట్టుపక్కల అయితే ప్రాంతం అయితే మాత్రం రేంజ్లో ఉంది కదా, బ్లూ అది. ఇక్కడ కొంతమంది బైక్లు వేసుకొచ్చారు, కొంతమంది నడుచుకుంటూ వచ్చారు, మేము కారు మీద వచ్చాం. కానీ కారు మీద వచ్చుకుంటే నడుస్తాం అయితే సూపర్ అండి. యాక్చువల్లీ ఇప్పుడైతే నడుచుకుంటూ పైకి వెళ్దాం. పైన ఏముంటుందో అయితే ఖచ్చితంగా చూడాలండి. అది పక్క మొత్తానికి అయితే బయటకు వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మంచి ఎఫెక్ట్స్ ఉన్నాయంట వాటర్ నుంచి చూద్దాం అని వెళ్తాం. అయితే ఒక షాకింగ్ ఏంటంటే ఇక్కడ వాటర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది. యాక్చువల్లీ వాటర్ వచ్చేసి బ్లూ కలర్లో ఉండాలి కదా, గ్రీన్ కలర్లో ఎందుకు ఉందో నాకు తెలియదు. అది ఇన్ఫెక్టెడ్ వాటరా అనుకున్నాను ఫస్ట్, కానీ వెళ్ళి ఏం చెప్పంటే అదే ప్యూర్ వాటర్ అంట. మరి గ్రీన్ కలర్లో ఎందుకుందో మీరైతే కామెంట్లో అయితే చెప్పండి. అయితే తనని నేను అడిగిన విషయం ఏంటంటే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది వాటర్, దీన్ని తాగుతారా లేదని. పక్కా తాగుతారంట. పైన వెనకాల వాటర్ ఫాల్స్ అయి ఉన్నాయి చూడండి. మిమ్మల్ని అక్కడికైతే కక్క తీసుకెళ్తాను నేను. ఫస్ట్ అయితే చూద్దాం రండి ఇక్కడ ఎలా ఉంది. మొత్తానికి తన బాయ్ చెప్పేసింది, బాయ్ కాదండి హాయిలండి. అయితే వచ్చి మనం వెళ్ళి చూద్దామండి ఇంకా ఏమేమి వాటర్ ఫాల్స్ ఏమి ఉంటాయని. ఫస్ట్ ఆఫ్ అయితే రోడ్ అంతా చూపించుకుంటూ వెళ్తున్నాను మీకు, ఎందుకంటే నా కార్ అయితే దూరంగా ఆపాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకుంటూ వెళ్ళాం అనుకోండి, మనకు కరెక్ట్ వాటర్ ఫాల్ ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. తనకైతే వేడి వచ్చేసింది. ఒక స్పెషల్ నాకు ఒకటి అర్థం కావట్లేదండి, ఇక్కడ కొండల్లో ఇంత వెరైటీ క్లైమేట్ నేను ఎప్పుడు చూడలేదు. ఒక చోటన చలిసేస్తుంది, ఇంకో చోటకి వెళ్తేనేమో అస్సలు వేడంటే వేడి. అసలు ఒంటి మీద ఉన్న బట్టలు నిప్పు తెగాలనుంది, అంత వేడి వచ్చేస్తుంది బయట. ఇప్పుడు మేము ఒక చోటన ఆగాం. ఇక్కడ ఆగితే పక్కన చూడండి నాకు వైట్ కలర్లో కనిపిస్తుంది చూడండి కొండ నుంచి. అది వాటర్ మాట, పైనుంచి కిందకు వస్తుంది ఆ వాటర్. ఇంకా దాంతోపాటు ఒక పెద్ద వాటర్ ఫాల్ కూడా ఉంది ఇక్కడ, చూపిద్దామని తీసుకొచ్చాను. అదిగోండి వాటర్ ఫాల్. అసలు ఏమైనా ఉందో వాటర్ ఫాల్, కానీ ఇది ఎందుకు గ్రీన్ కలర్లో ఉందో వాటర్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పెద్ద 1000 ఆఫ్ ద క్వశ్చన్ అది. అదిగో చూడండి ఎంత గ్రీనో చూడండి. అసలు ఎవరో పక్క వచ్చి పెయింట్ వేసినట్టు. మీకు ఎవరైనా వాటర్ గురించి తెలుసుంటే పక్కా చెప్పండి. తనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే ఇక్కడైతే చాలా బాగుంటాయంట ప్లేసులన్నీ. ఇక్కడికి మామూలుగా జనాలు వచ్చి నైట్ ఉండిపోతారంట ఇక్కడ. కాకపోతే ఒకటే స్పెషల్ ఏంటంటే ఇక్కడ దోమలు పీపచ్చం కొడతాయన్నమాట. సో ఈరోజు మేము క్యాంపు ఏది తలుచుకోలేదు. సాధ్యమైనంత వరకు ఏదైనా హోటల్ రూమ్ దొరుకుద్దేమో ట్రై చేస్తాం, కానీ ఇంకా దొరకలేదంటే మళ్ళీ క్యాంపే మొదలెట్టాలి. ఎందుకంటే ఇంకో జర్నీ ఉందండో ఇది అయిపోగానే అస్సలు స్కిప్ కాకండి, మామూలుగా ఉండదు మనతో.
అదిగోండి వెనకాల చూసారా వాటర్ కారుతుంది చూడండి వైట్ కలర్లో, అదంతా వచ్చేసి ఒక వాటర్ఫాల్ అన్నమాట, స్మాల్ వాటర్ఫాల్. ఇది వచ్చేసి బిగ్ వాటర్ఫాల్ అన్నమాట. ఇంత పైనుంచి కింద పడుతుంది అలా వాటర్ జలపాతాలు. అది ఎక్కడైనా గ్రీన్ కలర్లోనే ఉంది. అయితే మేము ఇంకా రోడ్డుని అలా పట్టుకుని నడుచుకుంటే వెళ్తున్నాం, ఇంకా ఎదర ఏమన్నా దొరుకుతాయా అని చెప్పేసి. దానికైతే ఇది ఒకటి ఆకులు వలాలు పట్టుకుని తింటుంది ఇది. ఇది వాళ్ళ నాన్న వచ్చేసి ఆయుర్వేదిక్ డాక్టర్ అన్నమాట. సో ఏదన్నా ఆకు చూసింది అనుకో, ఈ ఆకులో ఉన్న ఔషధాలు ఏంటి, అవేంటి, ఇవేంటి అని చెప్పేస్తుంది. ఇప్పుడు తను ఓపెన్ చేసింది చూడండి, అది ఇది తింటే అంట, ఇది ఎవరికైనా తెలుసో తెలియదు, ఇది తింటే అంట మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయంట. మరి అది ఏంటో నాకు తెలియదు, కానీ నన్ను తినేమందే తినాలండి తర్వాత. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదండి, తన ఏం చెప్తుంది అంటే మన ఇండియాలో ఉన్న బోధి ధర్మ ఇప్పుడు వచ్చినప్పుడు నేర్పారంట వీళ్ళకి ఇవన్నీ. తను కూడా అదే చెప్తుంది, అవి చాలా ఎక్స్పెన్సివ్ అంట, అంటే మంచివి దొరికితే ఎక్స్పెన్సివ్ అంట, ఎక్కడ పడితే అక్కడ అన్నీ దొరుకుతాయి. కానీ నాకు ఇది ఇప్పటికీ క్వశ్చన్ మైండ్లో బగ్లింగ్ అవుతానే ఉంది, అసలు ఎందుకు అది గ్రీన్ కలర్లో ఉందని చెప్పేసి ఇప్పుడు కూడా ఎలగని క్వశ్చన్ అది. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం, ఇంకా ఎంత దూరం ఉందో తెలియదు కానీ నడుపుతానే వెళ్తున్నాం. ఎందుకంటే ఒక చోట ఎండ ఉంది, ఒక చోట నీడ ఉంది, అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ చైనీస్ వాళ్ళు మాత్రం ఎండలు అయితే పడలేరండి, చాలా సుకుమారంగా ఉంటారు. అసలు మామూలుగా చిన్న ఎండ వచ్చిందంటే ఓ కందిపోతారు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం సూపర్ ఉందండి. మీరే చూసారు కదా ఎదరకంటే వచ్చేసి ఇక్కడ నుంచి వాటర్ఫాల్ క్లీన్గా చూడొచ్చింది, అక్కడ చూసిన వాటర్ఫాల్ దగ్గరికి. కాకపోతే వెరైటీ ఏంటంటే ఎన్నిసార్లు తిరిగినా అటు సైడ్ వస్తున్నాం, ఎందుకు అర్థం కావట్లేదు. ఇది వేరే వాటర్ఫాల్ అండి. అయితే ఇది చూసారా ఆ వాటర్ఫాల్ వచ్చేసి ఎంత క్లీన్గా ఉందో, అసలు మాములుగా కాదు. అసలు కింద నుంచి వాటర్ అంతా వచ్చేసి ఇంకా గ్రీన్ కలర్లో మళ్ళీ అయితే ఎదరికి రమ్మంటుంది, ఎదరికి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే తను చెప్పిన ఒక స్పెషల్ ఏంటంటే అప్పుడు మనం చూస్తున్న ఈ వాటర్ఫాల్ వచ్చేసి ఒక రాయి నుంచి బయటకు వచ్చిందంట. అది నాకైతే నమ్మబుద్ధి వేయట్లేదు, అంటే వాళ్ళని అక్కడికి వెళ్ళనివ్వకూడదు, రాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి చెప్తారు. కాకపోతే నాకైతే నమ్మకలేదు, రాయి దగ్గర నుంచి అంత వాటర్ఫాల్ రావటం ఏంట్రా బాబు అని చెప్పేసి. అయితే నాకు తెలుసు అక్కడికి ఎలా వెళ్ళాలో, మరి నేను ఇప్పుడు నేను తీసుకెళ్తానని చెప్పేసి ఇప్పుడు నన్ను అక్కడే తీసుకెళ్తుంది. అదిగోండి వాటర్ఫాల్, అదంతా ఒక రాయి నుంచి వస్తుందంట, అంటే అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ వస్తుందంట. అది వాటర్ వచ్చి ఇక్కడ వాటర్ఫాల్ వచ్చేసి స్టార్ట్ అవుద్దంట. ఇక్కడ మళ్ళీ అదిగోండి ఇంకో గుడి కూడా ఉంది, ఏదో చిన్న గుడి. అయితే గుడిని ఎప్పుడు వీడియోలు తీయకూడదు అని చెప్తుంది, అంటే వీళ్ళ నమ్మకం అలా ఉంటుంది. సో మనం జస్ట్ అలా ఒక బ్లింక్ ఆఫ్ సెకండ్ చూపించేసాను మీకు అంతే. ఇప్పుడైతే మనం ఎదరికి వెళ్దాం, ఎదరికి వెళ్ళి అది దొరుకుతుందో లేదో చూద్దాం అని చెప్పి. అదైతే మాత్రం ఏదో బాడీ బిల్డర్ నడిచినట్టు నడుస్తుంది, ఏమన్నా కొట్టేయడానికో తెలియట్లేదు. అసలు చూసారా చేతులు ఆడించుకుంటా, వీళ్ళు నడకకి దోటండి బాబా. కొంతమంది క్యూట్గా నడుస్తారు, కొంతమంది ఏమన్నా కొట్టేస్తున్నట్టు నడుస్తారు. ఇప్పుడు తనైతే పుస్తకానికైతే ఎవరిని కొట్టేస్తున్నట్టే నడుస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఎదరికంటే వెళ్ళి చూడాలన్నమాట, ఆ రాయి ఎక్కడుందో తెలియదు నాకు. అసలు వీళ్ళు ఫెన్స్ వేస్తారు, ఫెన్స్ నుంచి లోపలికి ఎలాగ వెళ్ళాలని చెప్పేసి మనం చూస్తాం. ఎలాగోలాగ దూకేసానులేండి, దూకేసి ఎదరికెళ్ళేది చూస్తున్నాను. కానీ అది నిజమో కాదో నాకైతే అర్థం కావట్లేదు. మనం అయితే వెళ్ళాలి, అయితే నిజంగానే అక్కడ రాళ్ళ నుంచి వాటర్ వస్తుందండి. అది నాకు నమ్మాలో లేదో తెలియట్లేదు. అసలు దగ్గరికి వెళ్ళి చూద్దారండి యాక్చువల్లీ, ఎందుకంటే అంతలాగా కింద నుంచి రాయిలోంచి వాటర్ రావడం. కానీ కిందకి వెళ్ళాలండి తప్పదు ఇంకా, ఎందుకంటే నాకు అలా నమ్మకం తీయట్లేదు. అదే రాళ్ళ నుంచి రావడం ఏంటంటే తనైతే నిజమే వస్తుందండి. బాబాయ్ చూడండి గ్రజ్ మూవీలో దెయ్యంలా ఉంది ఇది చెప్పాలంటే. పోలే కానీ అయితే చూద్దానండి, కిందకి వెళ్ళి అయితే పక్క చూసేయాలి దాన్ని, లేదంటే నాకైతే మనశ్శాంతి ఉండదు. మొత్తానికి ఆ కెనాల్ అయితే చూసుకుంటే లోపలికి వెళ్ళామంట, అది ఏదో విధంగా రాళ్ళు. ఈ బాబు నిజంగానే వచ్చేస్తున్నాయి అండి వాటర్ రాళ్ళ నుంచి. అసలు ఇక్కడ అది చూసారా కింద నుంచి వాల్కనో వాటర్ అంటే, ఇక్కడ ఎక్కడో వాల్కనో ఉందన్నమాట కింద ఎక్కడో. అయితే వాల్కనో నుంచి వచ్చిన వాటర్ అన్నమాట. నేను అడిగాను దాన్ని, దీంట్లో లావే వచ్చేది కదా అంటే లేవి రాదంట. వాల్కనో నుంచి వచ్చిన పెద్ద మంచి నీళ్ళు అంటే ఇవి. ఇక్కడ నుంచి నీళ్ళు వచ్చేసి స్పెషల్ ఏంటంటే అన్ని ప్లేసులకి వీళ్ళని తీసుకెళ్తారు, ఈ నీళ్ళని తీసుకెళ్తారు అన్నమాట. చాలా స్పెషల్, అందుగురించి అక్కడికి ఎవరు రానివ్వరు. మేమే దొంగతనంగా పెంచి దూకేసి మరీ లోపలికి వచ్చి చూస్తున్నారు. చూడండి బుడగల బుడగల కింద నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఏదో పంపు పెట్టినట్టు వస్తుంది వాటర్. అది నిజంగా చిన్న అది ఎప్పుడో అనుకునేవాడిని, అంటే చిన్నప్పుడు మూవీల్లో చూసేవాడిని ఇక్కడ అంటే రాళ్ళ నుంచి నీళ్ళు రావడం అని చెప్పేసి. ఇది ఫస్ట్ టైం చూడడం, ఎందుకంటే వచ్చే చాలా ఉండే ఉంటాయండి కానీ నాకు తెలియదు. నేను చూస్తాం అయితే ఫస్ట్ టైం కింద నుంచి పైకి రావడం వాటర్, ఎప్పుడు పైనుంచి కిందకి రావడం చూస్తాను. ఇది కూడా వెళ్ళి చెక్ చేసేద్దామని పెద్ద ఇదేమంటారు శాస్త్రవేత్తలాగా వెళ్ళి చూసేస్తుంది. మరి ఏం కనిపించిందో నాది రేటేది అబ్బో చూసేస్తుంది. ఓకే అమ్మ నీకు ఏమన్నా కనిపించిందా అని అడిగాను. కాకపోతే తను ఏంటంటే చూసింది, అది ఏమన్నా చూపు ఏమన్నా ఉందా లోపల, లేదంటే నిజంగా రాళ్ళ నుంచి వస్తుందా చూసింది. నిజంగా రాయి నుంచి వస్తుంది అంటే వాటరు ఏమీ లేదు అక్కడ ఇక్కడ ఉండడానికి. కాకపోతే నాకు చాలా అద్భుతంగా ఉంది ఇది, రాయి నుంచి వాటర్ ఎలా వస్తుంది అని చెప్పేసి నాకైతే తెలియట్లేదు. అసలు మీకేం చేసింది చెప్పండి. మొత్తానికైతే కన్ఫర్మ్ చేసామండి అదే కింద రాళ్ళ నుంచి వస్తుంది ఆ నీళ్ళు. ఇంకా అంత పెద్ద అద్భుతం చూస్తున్నాం, ఇంకా ఊరుకుంటావా, ఇంకా ఎదరికెదరికెళ్ళి చూద్దాం ఏమన్నా ఉంటాయో అని చెప్పేసి. నన్ను అయితే అడిగాను ఏమన్నా ఉన్నాయి చూడడానికి, చూసుకుంటూ వెళ్తున్నా, చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం యాక్చువల్లీ.
తను ఏం చెప్తుందంటే ఇక్కడ ఇది వరకు వాళ్ళ నాన్నతో పాటు వచ్చేదంట, ఇది వరకు వచ్చి ఇక్కడ ఆడుకునేదంట. ఆ టైంలో ఫెన్స్ గిన్సు ఏమి ఉండేది కదంట. ఉండకుండా అప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఎక్కేసేవారండి కొండలపైకి. ఆ కొండలపైకి ఎక్కి ఆడేవారంట. ఓరి నాయన ఎలా ఎక్కేది చిన్నప్పుడు తెలియదు, ఏదో జనంలో కూతయి ఉంటుంది ఇది పక్క. అయితే ఇదిగోండి అక్కడికి వెళ్ళి ఆడుకునేదంట. ఇక్కడ నీళ్ళు వచ్చేసి చాలా ఫేమస్ అంట. ఈ ఏరియా ఏరియాకి ఎక్కడెక్కడి నుంచి ఫారినర్స్ వస్తారంట. కాకపోతే ఇది కాదంట కరెక్ట్ టైం. ఏంటంటే బాగా చల్లగా వాటర్ అయిపోయిన తర్వాత వస్తారంట జనాలు. వచ్చి ఇక్కడ ఆ వాటర్ అది వాల్కర్ నుంచి వచ్చే వాటర్ కదా, దాన్ని కొంచెం ఆస్వాదిస్తారు అన్నమాట. ఆ వేడిని అది ఇది బాగుంటుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి. యాక్చువల్లీ నేను ఒక తప్పు చేశాయండి, అది వాటర్ని పట్టుకుని చూడలేదు. వీళ్ళు వేడిగా ఉంటాయి అంటుంది వాటర్, అది ఒకటే రిగ్రెట్ నేను అయింది ఇప్పుడు. అలా దీని గురించి అసలు ఏమనుకుంటుందో తన్నే తన మాటలో తెలుసుకుందాం. సో వాట్ ఇస్ దిస్ ప్లేస్? Hado. Okay. What's good here? Water? Yeah. Okay. Yeah. Sure. అండి తాను చెప్పిన పేరే మాట ఫూచాతాంగ్ అంట. ఆ పేరు వచ్చేసి ఇక్కడ మనం ఉంటాం ఇప్పుడు గొంగి దగ్గర. ఇది ఈ ప్లేస్ వచ్చేసి ఎవరికన్నా రావాలంటే మాత్రం పక్కారండి, డిస్క్రిప్షన్లో పేరు అయితే పెడతాను. ఇక్కడికి వచ్చి మాత్రం యాక్చువల్గా క్యాంపింగ్ కానీ ఉండొచ్చు, కానీ సూపర్ ఉంటుంది. అది పైన చూసారా ఇది రాక్స్ పడతాయి అని చెప్పేసి చెప్తున్నారు నైట్ టైం అయితే. సో ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ మాత్రం పెట్టుకోండి, సారీ రైట్ సైడ్ మాత్రమే పెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ పెట్టుకోకండి. చూసారా వాటర్ చూడండి ఎంత బాగుందో అసలు వాటర్ ఫాల్. ఇందాక మీకు చూపించింది చాలా పెద్ద వాటర్ ఫాల్. ఇది వచ్చేసి దాని కంటిన్యూ అనమాట చిన్న వాటర్ ఫాల్. కానీ ఇక్కడ వాటర్ వచ్చేసి మాత్రం చాలా ప్యూర్గా ఉంటుంది. ఎవరు వచ్చి ఉన్నారు ఎవరో స్విమ్మింగ్ అది ఫ్రెండ్స్ దూకొద్దని పెట్టాడు, మనం ఇందారే దూకేసాం. సో మనం ఆ సైన్ చూడలేదు. సో ఇవనుకోవద్దు మనం ఉప్పాను కూడా. ఆ కింద ఏంటంటే బాబు ఏదో రూమ్ లో కూడా ఉంది, ఏదో అంటే చిన్న డ్యామ్ లాగా కట్టారన్నమాట దాని లోపల. ఇంకా చుట్టుపక్కల ఇంకోటి ఏంటంటే అవతరేపు ఈ కొండలు అటువైపున వచ్చేసి ఒక టూరిజం ఉంటుందంట. అయితే అక్కడికి వెళ్ళాలంటే మనం క్లైంబింగ్ ద్వారానే మాత్రం వెళ్ళాలంట. ఏంటంటే అక్కడ కొంతమంది అది నాగరికత ఉంటుందంట, అంటే కొంతమంది జనాలు ఉంటారన్నమాట అవతరేపు. కానీ వాళ్ళకి బయట ప్రపంచానికి చాలా ఉండదు, చాలా కనెక్షన్స్ ఉండవు. ఆ లోన్లీ ప్లానెట్ లోనీది ఎందుకు చూపించాను చూడండి, అదే ఇది ఆ లోన్లీ కొండ. ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఏదన్నా కోరికలు అంటూ చదువుతాయి అంట. ఇదివరకు రాజుల కాలంలో ఒక అతను అలాగ కొండలా మారిపోయాడంట ఏదో శాపం చేత. అది ఇదిగోండి, ఇది మేము ఇప్పుడు కారు అక్కడ పెట్టాను. పెట్టగానే ఓ రాయి వచ్చి దాని మీద టాపీ అని పడింది మాట ఇందాడే. అప్పుడే మీకు చూపిద్దామని చెప్పేసి ఆగాను. భయం వేస్తుంది ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళడానికి, రాళ్ళు ఎక్కడి నుంచి పడతాయో ఏం పడతాయో అని చెప్పేసి. ఇంకా మనం ఇంకా జర్నీ ఆపకూడదు కాబట్టి ఇంకా ఎదరికెళ్ళి చూద్దాం. ఇక్కడైతే వేడిగా ఉందండి, ఇందాక దాకా చాలా కోల్డ్ ఉంది, ఇప్పుడైతే వేడి మళ్ళీ మొదలైపోయింది. ఇది చూస్తే చూడండి వాటర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది. నాకైతే గ్రీన్ కలర్ ఎఫెక్ట్ ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. చేపలు అవి ఉంటాయంటే సూపర్ ఉంటాయంట, ఇక్కడున్న పెద్ద చేపలు ఇంకెక్కడ ఉండవంట అంత బాగా చెప్తున్నారు. కాబట్టి గ్రీన్ కలర్లో ఉంటే పాయిజనా కాదో తెలియదు. ఎందుకంటే నాకు తెలిసిన వాటర్ వచ్చేసి బ్లూ వాటర్ అంటారు, బ్లాక్ వాటర్ అంటారు. గ్రీన్ వాటర్ ఏంటో నాకు ఇప్పుడు దాకా తెలియదు, ఇప్పుడే వింటున్నాను యాక్చువల్లీ, అదే చూస్తున్నాను ఐ మీన్. అయితే ఈ కొండల్లో చూడండి ఎంత బాగుందో ప్రకృతి. అయితే మాత్రం ఇక్కడికి మాత్రం ఖచ్చితంగా రావాలండి. ఇది గొంగిలో ఉన్న ఒక కొండలన్నమాట. ఈ కొండలు ఈ వాటర్ ఫాల్స్ సూపర్ యాక్చువల్లీ. ఇక్కడ ఉండిపోయేటట్టయితే హైలైట్, అదిగోండి లోన్లీ కొండ దగ్గర దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో మనం ఏదైనా కోరేసుకోవచ్చు అన్నమాట, కోరికలు అక్కడ ఏదో నెరవేరిపోతాయి. సో లెట్స్ సీ గాయ్స్. సో అదండి మొత్తానికైతే ఫస్ట్ అడ్వెంచర్ అయితే కంప్లీట్ అయింది. ఈ అడ్వెంచర్లో మీకు ఆ కొండలు అక్కడ ఉన్న స్పెషల్ ప్లేసెస్ ఇక వాటర్ ఫాల్స్ ఇంకా చూపించాను. కానీ అడ్వెంచర్స్ ఎక్కడ తాగలేదు, కానీ ఇంకా అడ్వెంచర్స్ ముందు ఉన్నాయి. ఇప్పుడు నేను వెయిటింగ్ రూమ్లో ఉన్నాను. యాక్చువల్లీ ఒక చిన్న సోఫా ఉంది కూర్చున్నాను దాంట్లో. చూసారుగా జిడ్డు జిడ్డుగా ఒక రకంగా తయారాను నేనైతే యాక్చువల్లీ. ఇప్పుడు ఈ వీడియో త్వరగా అప్లోడ్ చేస్తున్నాను మీకు. ఇంకా నెక్స్ట్ వీడియో గురించి మళ్ళీ ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ త్వరగానే ఇస్తాను. రేపు పొద్దున ఎంత స్పీడ్గా అయితే అంత స్పీడ్గా వీడియో చూడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అన్న మీరు త్వరగా వీడియోలు పెట్టండి అన్న, చాలా టైం పెడుతున్నారు అది అని చెప్పేసి. ఇక్కడి నుంచి ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీడియోలు మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ అడ్వెంచర్ మర్చిపోకండి, మిస్ కాకండి. ఎందుకంటే ఇంకా వెరైటీ అన్నీ చూపిస్తాను నేను. సో అంటిల్ నెక్స్ట్ అడ్వెంచర్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.